పోయి రైడ్ జరగాలి అంట. అది హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధీర్, వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ మీ. ఈరోజు రైడ్ విత్ మీలో భాగంగా మనం వెళ్ళబోయే మరో ప్రదేశం రాపూరు రైల్వే టన్నెల్. మనకి ఈ టన్నెల్ అనేది రాపూర్ నుంచి రాజంపేట వెళ్ళేటప్పుడు ఫారెస్ట్ చెక్ పోస్ట్ ముందర కలుజుకుంట పోయే రూట్లో దాదాపు ఒక 10 కిలోమీటర్లు వెళ్ళినట్లయితే మనం ఈ టన్నెల్కి చేరుకుంటాము. మనకైతే ప్రస్తుతానికి ఎగ్జాక్ట్ దారి అనేది తెలియదు. దారిలో ఎవరన్నా కనిపిస్తే మనం వాళ్ళని అడుగుతూ వెళ్ళేదానికైతే ప్రయత్నిద్దాం. ఇక ఈ టన్నెల్ విషయానికి వస్తే, ఇది ఇండియాస్ లాంగెస్ట్ ఎలక్ట్రిఫైడ్ రైల్వే టన్నెల్ అన్నమాట. ఈ టన్నెల్ పొడవు 6.6 కిలోమీటర్లు. దీనికన్నా పొడవైన రైల్వే టన్నెల్స్ ఉన్నప్పటికీ వాటికి ఇంకా ఎలక్ట్రిఫికేషన్ అయితే ఇంకా జరగలేదు. దీనిని 2019లో వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్యనాయుడు గారు అయితే ప్రారంభించారు. ఈ టన్నెల్ వల్ల గుంతకల్లు కృష్ణపట్నం పోర్టు మధ్య దాదాపు 72 కిలోమీటర్లు తగ్గి టైంతో పాటు ఎనర్జీని కూడా మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం. అమ్మా టన్నెల్కి ఎట్టేనా రైల్వే టన్నెల్ టన్నెల్ ఊళ్ళో పోయిన తర్వాత ఇట్లా పైకి ఉందా? బాగుందా రోడ్డు? పోవచ్చా? ఎంత దూరం ఉంటుంది? ఇంకా దూరమేనా? ఒక అరగంట పడుతుందా? బొక్కడికి ఇప్పుడు ఎవరు పోగలుగుతారా? చాలా దూరం కదా. ఎంత దూరం ఉంటుందా? చాలా దూరం పోవాలా. అవునా? ఒక అరగంట పడుతుందా? అరగంట ఊళ్ళో పోయిన తర్వాత రైట్ సైడ్ పోవాలంటావు బాగుమంటారు. ఏదో పొక్క అంటున్నావా? ఈ టన్నెల్ దగ్గర గట్ట అది రూటా పో సైజ్ చక్కగా పోతుంది. లెఫ్ట్ స్ట్రైట్గా టన్నెల్ ఇట్టే కదా టన్నెల్ బొక్క బొక్క. ఎంత దూరం ఉంటుందా? ఈ రోడ్డే పోతుందా? ఓకే, బండి ఆడ దగ్గర పోతుందా? ఓకే. ఉదయ్ ఏంద్రీడు అందరు బొక్కలు అంటున్నారు.
ఎర్రిపోయింది పో. మనకన్నా పెద్ద నా కొడుకుంటున్నారు ముంగీసారా ముంగీసారా తలకాయ ముంగీసారా ఊరా ఎవన్నా వస్తే ఏం పరిస్థితురా వచ్చిపోను వస్తున్నావు ఆట టన్నెల్ దగ్గర లేదు లేదు ఊరికే ఫోటోలు తీసుకొచ్చేస్తాను అంటున్నా లేదు ఒక రెండు ఫోటోలు తీసుకొచ్చేస్తాను ఏ ఇప్పుడు బోసం వస్తాను ఇక్కడ దగ్గరనా ఇంట్లో అవి తిరుగుతూ ఉంటాయి ఎక్కువసేపు ఉండొద్దు అంట ఇక్కడ చిరుత పులులు తిరుగుతూ ఉంటాయంట మేము ఉచిపని విన్నాం వాటికి ఆహారంగా ఇప్పుడు 4:30 అయిందిరా అరగంట పట్టిందిరా అండి నుంచి అడికా అరగంట పట్టిందిరా అది రోడ్డు కాదురా నాయన టన్నెల్ లోపల కాంక్రీట్ పోసినారా చూడండి ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ మార్వలస్ 30 కిలోమీటర్ స్పీడ్తోనే పోవాలంటే ఇదిగో సేలియంట్ ఫీచర్స్ టన్నెల్ 1 అనేది ఇంకోటి అవతల ఉంది కాదు 6.6 కిలోమీటర్స్ లేదా టన్నెల్ Oh
హే ప్రభు పోతాయి. బొగ్గు కదా ఎక్కువ పోయే. ముప్పై కాదు నాయన, 6.6 టన్నుల లెంత్. మీకు ఒకటి చూపిస్తాను, ఈ బొక్క ఉంది కదా, ఈ బొక్కలో నీరు ఊరుతూ ఉంటాయి అనుకుంటా కొండ మీద నుంచి. అదే ఇట్లా పక్కరంట, ఈ బొక్కలో నీరన్నీ ఇట్లా ఊరి ఇట్లా ఈ డ్రైనేజ్ తీసుకొచ్చి డ్రైనేజ్ నుంచి బయటికి పంపిస్తారు. పంపండి ఆడదాకా, మొత్తం పోయి దంపండి. రాపు రాజంపేట పోతాం. ట్రైన్ వచ్చే ముందు గాలి లోపల ఉండే గాలి అంతా తోసేస్తుంది. వైబ్రేషన్ వదిలేస్తుంది, గాలి వస్తుంది కదా. వస్తుంది లేరా నాయన, అది తోస్తా ఉంది కదా గాలి మనకి అర్థమైపోతుందా. మనకి టన్నెల్లో నీళ్ళు ఊరుతాయి కదా, ఆ నీరన్నీ మనకి కలెక్ట్ చేసి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మనకి ఇలా బయటికి పంపేయడం జరుగుతుంది. రీ సౌండ్ అదర్థం ఉందిరా, గురి ఏందిరా రీ సౌండా. Yeah, that's right.